ఏడాది ఇన్నర పైగా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అందులో ముఖ్యంగా గ్రామాల్లో వచ్చిన మౌలిక మార్పులు విలేజ్ సెక్రటేరియట్స్ గ్రామ సచివాలయాలు అయితేమి వాలంటీర్ల వ్యవస్థ అయితేమి తద్వారా దాదాపు ప్రధాన సెక్రటేరియట్ రాష్ట్ర స్థాయిలో ఉన్న సెక్రటేరియట్ నుంచి ప్రధాన విభాగాలు సూక్ష్మ స్థాయిలో పంచాయతీ స్థాయికి పోయిన నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనవిగా మేము భావిస్తున్నాం ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో గెలవబోతున్న సర్పంచులుగా గానీ వార్డు మెంబర్లుగా గానీ వస్తున్న నాయకులు ఎవరైతే గ్రాస్ రూట్స్ లెవెల్ నాయకులు ఉంటారో వాళ్ళు పూర్వంలాగా ఏదో కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ కిందికి ఎక్కడో ఉండి చిన్న పని కావాలనే మండల ఆఫీస్కు పోయే దాని నుంచి పరిస్థితి నుంచి ఇప్పుడు తమ పాలన తామే చేసుకోవడంలో తమ పాత్ర కూడా పెరిగిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఒక అభ్యుదయకరమైన పరిస్థితి ఆహ్వానించదగ్గ పరిస్థితి గ్రామ స్వరూపం మారే పరిస్థితి ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఉన్న అవసరాలు రాష్ట్ర స్థాయి నుంచి ఎంతగా వాటిని గమనించి ఆ అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేసినప్పటికీ స్థానికంగా ఉన్న అక్కడ పరిస్థితులను బట్టి ప్రజాప్రతినిధుల పాత్ర అందులో ఉండడం అంటే జరిగే అభివృద్ధి కానీ అభ్యుదయం కానీ సంక్షేమం కానీ డిఫరెంట్గా ఉంటుంది మరింత మంచిగా మెరుగులు దిద్దుకుంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయగానే తొలి పెద్ద ముందడుగు ముందు వేసి గ్రామంలో ప్రజాప్రతినిధులు రాగానే వచ్చే సమయానికి అవసరమైన రంగం పూర్తిగా అధికార యంత్రాంగం నుంచి లేదా ఉద్యోగుల నుంచి పూర్తిగా దాన్ని రెడీ చేసి పెట్టారు ఇప్పుడు అక్కడికి రాబోతున్న సర్పంచులు పదవి స్వీకారం తర్వాత వార్డు మెంబర్లతో సహా దాని ఆ విలేజ్కి తగినట్టు మార్చుకోవడానికి వీలుగా వాళ్లకు రంగం సిద్ధం చేసి అక్కడ రెడీగా ఉండడం అనేది గమనించదగ్గ విషయం దీని గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే గ్రామాల్లో ఎన్నికలు అనేవి ఎంత అత్యవసరమో మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో అత్యంత కీలక పాత్ర వాటికి ఎలాగ ఉందో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న దానికి ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అవే ఎన్నికలు పట్టుదలలకు వర్గాలకు కక్షలకు కార్పణ్యాలకు కూడా కారణం కావడానికి ప్రధాన వేదికలుగా అవుతున్న విషయం కూడా మనం గతం నుంచి గమనిస్తున్నాం ఆ పరిస్థితిలోనే పార్టీల పరంగా అయితే ఉండే వాటికి వచ్చే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ పట్టుదలలకు అవకాశం ఉందో అది తీసేసి పార్టీ రహితంగా గ్రామ స్థాయి పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నాం గతంలో కూడా జరిగాయి ఇప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే పార్టీ రహితంగా ఇక్కడ ఎవరూ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేని ఎన్నికలు ఇవి అందరి దృష్టి ఉండాల్సింది ఆ విలేజ్ డెవలప్మెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఇంకో ప్రతిపక్షాలకైనా ఇతర పార్టీలకైనా ఆ విలేజ్లో డెవలప్మెంట్ మీద దృష్టి ఉన్న ఎన్జిఓలు లాంటి వాటికైనా సివిల్ సొసైటీకైనా ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తర్వాత జరిగే కార్యక్రమాలు కానీ తర్వాత జరిగే స్కీముల పథకాల ఇంప్లిమెంటేషన్ అనండి ప్రజల అవసరాలు తీర్చడం అనేది సులభంగా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగే అవకాశం ఉంటుంది
ప్రోగ్రెస్ కూడా అలాగే కరస్పాండింగ్ ఇది వస్తుంది కాబట్టి పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు పట్టుదలకు పోకుండా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం ఎందుకంటే అక్కడ పార్టీ పరంగా లేదు ఎవరు పట్టుదలకు ఏ పార్టీ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు స్మూత్ గా పెద్దలు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవ ఎన్నికలు చేయడం అనేది అందరూ ప్రోత్సహించాల్సిన అంశం ఆ రకంగా 60 నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ప్రోత్సాహం ఉండే ఉంది చట్ట ప్రకారం కూడా ఎక్కడైతే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయో అక్కడికి ఇన్సెంటివ్ ప్రోత్సాహకం ఇవ్వడం అనేది నగదు ప్రోత్సాహకం కూడా ముందు నుంచి ఉంది గత 2013 ఎన్నికలప్పుడు కూడా దాన్ని సవరించి కొంత పెంచారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మీకు మీరందరూ గమనించే ఉంటారు నాలుగు విభాగాలుగా విభజించి అందులో జనాభాను బట్టి చేసిన విషయం మీరందరూ గమనించే ఉంటారు సో ఈ ప్రోత్సాహకం అనేది 2000 లోపు ఉంటే 5 లక్షలు 2000 నుంచి 5000 లోపు ఉంటే 10 లక్షలు 5000 నుంచి 10000 ఉంటే 15 లక్షలు 10000 జనాభా పైన ఉంటే 20 లక్షలు ఆ పంచాయతీకి ఏకగ్రీవంగా అయితే ఎక్కడైతే ఎన్నికలు జరిగే పంచాయతీకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ప్రకటించింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సవరించి 15000 లోపలైతే 7 లక్షలు 15000 పైన అయితే 20 లక్షలు అని ఉంటే దాని నాలుగు కేటగిరీల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మార్చి ప్రకటించాం అంటే దీని ఉద్దేశం దీని స్పిరిట్ దీని స్ఫూర్తి ఏంటంటే అయ్యా మీరు ఎన్నికలంటే వచ్చే ఖర్చు ఎన్నికలంటే వచ్చే పట్టుదలలు ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ముల లాంటోళ్ళు కూడా కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు ఫ్యాక్షన్లుగా మారడాలు ఈ న్యూసెన్స్లు హింసాత్మక సంఘటనలు వచ్చి దానివల్ల ఏ అభివృద్ధి కోసమైతే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము దానికి ఈ పట్టుదల వల్ల రేపు అడ్డంకులు కూడా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది అందుకోసమే ఈ ప్రోత్సాహకాలు కూడా మరింత పెంచి ప్రకటించింది గతంలోనే ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతోనే మళ్ళీ తదుపరి ఆ ప్రచారం కూడా కిందికి తీసుకుపోవాలని ఈరోజు రేపు జీవో కూడా మళ్ళీ ఇంకోటి దానికి అవసరమైన దాన్ని స్ట్రెస్ ఇచ్చి దానికి తగినంత ఇష్యూ చేయబోతోంది దీని అంతా మొత్తం విడమర్చి చెప్పాలంటే ఓ పక్క అభివృద్ధికి మరింత ఊపు తీసుకురావడానికి అవసరమైన ఎన్నికలు వస్తున్నాయనే ఆనందం సంతోషం అలాగే ఎన్నికల వల్ల ఎలాంటి వాతావరణం గ్రామాల్లో ఉండే ప్రశాంతత భంగం జరగకూడదు ప్రశాంతతకు మరింత సురూద్భావ వాతావరణం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఎక్కువ ప్రచారం లేక తీసుకురావాలని భావిస్తోంది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ముందుండి పార్టీ తరపున అప్పీల్ చేస్తున్నాం మిగిలిన పార్టీలకు కూడా ఎక్కడ ఎవరున్నా పార్టీ రహితంగా కాబట్టి దానివల్ల ఎవరికి కొత్తగా వచ్చే అదనపు ఇదే ఉండదు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్ప వేరే అదనంగా వచ్చే కలిసి వచ్చే అంశం ఏమీ లేదు కాబట్టి వీలైనంతవరకు పెద్ద మనుషులు చూసి ఏకగ్రీవంగా చేసుకోవడం బెటర్ అని రెండవది ఈ ఎన్నికల్లో అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలు జరిగే టైంను తగ్గించడంతో పాటు ఈ ఎన్నికల్లో ఎలాంటి హింస కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే గతంలోనే దానికి అవసరమైన చట్టంలో మార్పులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఈ పట్టుదలలు పెరిగి మనమే చూస్తున్నాం చాలాసార్లు వింటుంటాం ఓటుకు 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇచ్చారని వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీరే మీడియానే కవర్ చేసి ఉంటారు ఓ చిన్న పంచాయతీ 1000 ఓటర్లు ఉండే పంచాయతీ కూడా లక్షల్లో 30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనేది
చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం దానికి ఏం ఖచ్చితమైన రికార్డులు రసీదులు ఉండకపోవచ్చు కానీ ఎవరిబడి నోస్ ఆ పట్టుదల ఓ పీక్ పైన పందెం కోళ్ళలాగా కొట్టుకోవడం మొదలయ్యాక నువ్వనైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆస్తులన్నీ తగలబెట్టుకొని అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు కొట్టుకుంటూ కూడా అంత పోయిన విషయం చూశాం సో అలాంటిది వద్దు ఆ ప్రలోభాలు ఎవ్వరూ పెట్టడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా అలా ప్రలోభ పెడితే వాడికి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఎన్నికైన తర్వాత అయినా సరే డిస్క్వాలిఫికేషన్ ఆరేళ్ల పాటు మళ్ళీ పోటీ చేయకుండా అనర్హత వేటు ఈ రెండు పెట్టడం ద్వారా డిటరెంట్గా అంటే భయపెట్టడానికనండి లేకుంటే కొంచెం ప్రతిబంధకంగా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో డిటరెంట్గా ప్రభుత్వం చేసిన విషయం మీరందరికీ చట్టం చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఎందుకు కేవలం దీనికోసమే టు అచీవ్ దిస్ పర్పస్ గ్రామస్థాయి ఎన్నికలు ఎనీ కోఆపరేటివ్ సంఘంలాగా ఎన్నికలకు ఇంకోటి నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాల్సినవి గ్రామ అభివృద్ధి అభ్యుదయం సంక్షేమం ఈ మూడు లక్ష్యంగా ఆ గ్రామం అవసరాలు తీర్చడానికి అనుగుణంగా సామరస్యంతో సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినవి అందుకోసం ఏకగ్రీవాలను ఎక్కువ చేయాలి 100% ఏకగ్రీవాలను పడుగేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలకు మిగిలిన స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తుంది మన బలాలు ఏదన్నా ఉన్నాయా అవి తెలియడానికి వేరే ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి వాటిలో ఎలాగూ తెలుస్తుంది ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి వీటి దగ్గర మన పట్టుదలకపోతే వాతావరణం చెడిపోతుంది అలాగే ఒకవేళ ఎవరన్నా ఆ వాతావరణానికి భంగం కలిగించాలన్నా మా గట్టే అనుమానం ఇంతవరకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యతల నుంచి జరిగి సగంలో ఏకపక్షంగా ఆపిన ఎన్నికలను పక్కకు తోసి అవి అలా ఉండగానే ఈరోజు పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలో ఒక దురుద్దేశం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఆ దురుద్దేశం ఎన్నికల కమిషనర్ మాటల్లో కూడా బయటపడిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు వచ్చేసరికి ఏకగ్రీవాలు వస్తే మేము వాటిని చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అనేది అది వింతగా ఏవో దాంట్లో మంచి ఉద్దేశం లేదనే అనుమానం కలిగే రకంగా ఉందని గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఈ గత 60 ఏళ్లుగా ఏకగ్రీవంని ఎంకరేజ్ చేద్దామని దేశమంతా అనుకుంటూ ప్రోత్సాహకాలు ఇస్తే ఎందుకంటే సూక్ష్మస్థాయిలో ప్రజాస్వామ్యము లేదా దానికి ప్రతిబింబించడం అనేది దానికి బలమైన అదే పనిగా ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం దానివల్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది వీలైనంత ఆపాలనే మంచి ఉద్దేశంతో చేయని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ఏకగ్రీవాలు అనేవి జరగకూడదు పోటీనే జరగాలని ఆయన అనడం మీద లేదా ఏకగ్రీవాలు జరిగితే అందులో ఏదో అనుమానస్పదమైన మేము చూపు చూడాల్సి వస్తుంది అనడంలో వేరే ఉద్దేశాలని మేము భావిస్తున్నాం ఆ ఉద్దేశాల వెనుక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉందని మాకు అనుమానంగా ఉంది అందుకోసమే నొక్కి చెప్తున్నాం పొరపాటున దీ వీటి ద్వారా పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి వర్గాలుగా చీల్చి అంటే మీరు సాధించే ఇప్పుడు దేవాలయాల్లో ఒక ఎట్లయితే చేస్తూ మతాల మధ్య పెట్టాలని చూస్తున్నారో అలాగే పచ్చని పల్లెలను అక్కడ ఆరని కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టాలనే మీరేదన్నా దుర్బుద్ధితో చేస్తున్నారేమో అని మాకు గట్టిగా అనుమానం ఉన్న నేపథ్యంలో మరింత నొక్కి చెప్తున్నాం ఎవరు కూడా వాళ్ళది వీటికి పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చెప్తున్న వాటికి ప్రజాస్వామ్యము దాని విలువలు అందుకోసం పోటీలో ఉండాలని ఎవరన్నా చెప్తే ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలని డబ్బు అది దించి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకు దొరికిన ఏ అవకాశం దొరికితే
దొరికినా కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తుంది కుట్రలు చేస్తున్నప్పుడు నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పనికిమాలిన నీతిమాలిన వ్యవహారాలకు దిగాలని చూస్తే చట్టంలో క్లియర్గా చేసిన సవరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఎన్నికైనా సరే తర్వాత అయినా సరే డిస్క్వాలిఫై అవుతారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా జైలు శిక్షలు కూడా తప్పవని గుర్తుంచుకోవాల్సిందిగా ఎలాంటి ఆ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ఈవెన్ మా పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదో ప్రజలను ఆకర్షించడానికో పైపైన దీనికి చేయడానికో కాదు రాష్ట్రంలో సమాజంలో సమూల మార్పులకు సానుకూల మార్పులకు అభ్యుదయకర మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన తీసుకున్నది ప్రతిదీ పకడ్బందీగా అమలు చేస్తారు ఎవరైనా ఈ ఎన్నికల్లో లేదా ఇప్పుడు మాకు అనుమానంగా కనిపిస్తున్న ఎందుకు సగంలో ఆగిన ఆ ఎన్నికలు జరపకుండా ఎన్నికల కమిషనర్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో చేస్తే మాత్రం మళ్ళీ మీకు రాజకీయాల్లో అసలు శాశ్వతంగా అనర్హత ద్వారా మీ స్థానం తప్పిస్తాము కింద ఎవరన్నా వీళ్ళ మాటలు నమ్మి దిగితే అనే హెచ్చరిక కూడా అందరికీ చేరాలని భావిస్తున్నాం ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం చట్టం చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే పాజిటివ్ సైడ్ చూస్తే ఏకగ్రీవంలో ఉండే బ్యూటీ అందం తెలుస్తుంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం నచ్చిన నాయకుడిని ఎంపిక చేసుకుందాం ఏకగ్రీవం చేసుకుందాం తర్వాత వచ్చే మండల ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా ఆ పార్టీ చూపొచ్చు ఇది మా సందేశం అందరూ దీన్ని స్వీకరిస్తారని మేధావులు విజ్ఞులు విలేజ్ లో ఉండే ఎల్డర్స్ గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా ఈ మాటకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో మా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదిస్తుందో ఈ సూచనకే మొగ్గు చూపుతారని ఎవరైనా తుంటరి పనులకు పాల్పడితే వాళ్ళకి హెచ్చరికలు చేసి ఎవరైనా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు చట్టం చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళకి హెచ్చరిక చేసి దారిలేక చేస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం నేను అనుకోవట్లా అంత ఘర్షణాత్మక వైఖరి ఉందని ఒక పెద్ద మేరుపర్వతరాన్ని ఢీకొనాలని కుంగిపోయిన స్ట్రెచర్ మీద ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న ఆ పార్టీ అనుకుంటే కొట్టుకొని ఇదే పోతుంది తప్ప అక్కడికి చచ్చిపోతుంది తప్ప దాంట్లో తెగేదండి రెండు ఈక్వల్ ఫోర్సెస్ ఏం లేవు ఇక్కడ అధికారం లేక ఆ రోజు ఎన్నికల్లో రావడమే ఒక పాజిటివ్ ఓటుతో 50% పైగా ఓటుతో వచ్చిన ప్రభుత్వం ఇది అధికారంలోకి ఆ తర్వాత వచ్చిన ప్రజామోదం పొందే లేకపోతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వల్ల 90% పైగా ఇలా ఉన్నారు ఇటువైపు ఉన్నారు మూడవది అన్నిటికంటే ఇవి పార్టీ గుర్తు మీద అయితే మేము కూడా అందరూ ఎవరు పార్టీ మీద వాళ్ళు నిలబడాలన్నారు పార్టీ రహితంగా ఉన్నప్పుడు మీరు ఉండి ఫలానా పార్టీ అనుకున్నా రేపు గెలిచిన తర్వాత ఎక్కడుంటారో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ లెక్కలన్నా చెప్పుకోవాల్సి రావచ్చు కానీ అల్టిమేట్గా డెవలప్మెంట్ ఆగకుండా జరగాల మరింత బాగా జరగాల విలేజ్ డెవలప్ జరగాలంటే సెన్సిబుల్ లీడర్స్ ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఏకగ్రీవం అయితే బెటర్ అనుకోవడం మంచిది అనుకుంటున్నాం ఎందుకంటే ఆ జరిగినాల నుంచి ఆ పచ్చిపుండు అట్లే ఉంటే డెవలప్మెంట్ పక్కకు పోతుంది గొడవలు జరుగుతాయి ఇది మేమేదో ఎవరినో వాటి ఒకళ్ళు భయపడో లేకుంటే వెనకడుగు వేసో దీనికోసం కాదు దానివల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మహాయజ్ఞం ఏదైతే ఉందో సంక్షేమ యజ్ఞం అభివృద్ధి యజ్ఞానికి ఇవి అడ్డంకి ఈ గొడవలు రావడం అనేది ఇది లేదు ఇంకో పక్క చూసి ఏకగ్రీవం చేసుకోగలిగితే వాళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళే ఏకగ్రీవం కావచ్చు ఒకవేళ పొలిటికల్ లీనియర్ అటువైపు వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అల్టిమేట్గా పార్టీ బేసిస్ మీద లేనప్పుడు ఎందుకు అనవసరమైన పట్టుదలకు పోవడం వీలైనంత వరకు ఏకగ్రీవం పోదాం ఇది మా సందేశం పార్టీ బలాలు చూసుకోవడానికి వేరే రంగం ఉంది ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అక్కడ చూసుకుందాం ఇది మేము చెప్పదలుచుకున్న మెసేజ్ వరుసగా జరుగుతున్నదే అప్పటి నుంచి వాళ్ళు ముందుండి కనపడడము వాళ్ళు ఎన్నికల కమిషనర్ను
సో ఆయన చెప్పే మాటలకు వాటికి వెనక నుంచి వాళ్ళు సపోర్ట్ ఉండడము ఆయన మాట్లాడడానికి ముందే ఆయన ఏం మాట్లాడతారు వీళ్ళు చెప్తుండడము అన్నిటికంటే ముఖ్యంగా మార్చిలో ఎప్పుడైతే ఏకపక్షంగా ఎవరితో చర్చించకుండా గవర్నమెంట్ తో కూడా మాట్లాడకుండా ఆ ఎన్నికల్లో అప్పుడు నామినేషన్ మున్సిపల్ నామినేషన్ అయిపోయి మిగిలిన విత్డ్రాయల్స్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80% టు 90% స్వీప్ చేస్తున్న పరిస్థితి కనపడినగానే ఒక్కసారిగా ఏ ఒత్తిడి వచ్చిందో ఆయన వెనక్కు దాన్ని ఆపేయడం దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసి ఒక అంచనాకు వచ్చాం రెండవది మళ్ళీ ఎన్నికలంటూ జరిగితే ఇంకా కరోనా ఉన్న నేపథ్యంలో తక్కువ పోలింగ్ స్టేషన్లు తక్కువ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉన్న వాటితో మొదలు పెట్టాల్సింది సగంలో అయిన ఎన్నికలను వాటి జోలికి పోకుండా ఇమ్మీడియట్లీ వీటికి కొత్తగా పంచాయతీ ఎన్నికలకు ఇవ్వడం అంటే మేము భావించేది వాళ్ళ దురాలోచన ఇది ఉండొచ్చు విలేజెస్లో కక్షలు రేపి దానివల్ల వాటి గల అవి అట్లే కంటిన్యూ అయ్యి ఏదో ఆ రకంగా అయినా నెక్స్ట్ వచ్చే ఎన్నికలు పార్టీ గుట్టు మీద ఎన్నికలు జరిగే ఎన్నికల మీద ఆ ప్రభావం పడుతుందనే అత్యాశ ఏదో దింపుడు కళ్ళ ఆశతో అది చేస్తున్నారేమో మా గారికి స్ట్రాంగ్ అనుమానం ఉంది అనుమానం ఎందుకు అదే నిజం కూడా వాళ్ళనైనా అదే చెప్తారు సో మనం ఎలాగూ వచ్చే పరిస్థితి లేదు డిస్టర్బ్ అన్నా చేద్దామనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే మరింత గట్టిగా చెప్తున్నాం పొరపాటున అలాంటి ప్రయత్నాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంకో పార్టీ వాళ్ళైనా ప్రలోభ పెట్టడాలు రెచ్చగొట్టడాలు ఇంకే చేసినా కూడా హింసకు పాల్పడాలని చూసినా కక్షలు రేపాలని చూసినా డబ్బు మద్యం ఇలాంటివి తెచ్చి ఇచ్చేసినా చాలా కఠినాతి కఠినంగా ఉంటాయి అక్కడికి పైనుంచి ఎవరో చెప్పినారని చేస్తే కింద ఉండే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అనర్హత వేటు కూడా పడుతుంది జైలు శిక్ష కూడా పడొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వాళ్లకు హెచ్చరిస్తున్నాం అలాగే ఆ పరిస్థితి రాకుండా చూసుకోమని ముందే చెప్తున్నాం ఇది ఇది ఎట్లయినా తీసుకోవచ్చు మా దాంట్లో సిన్సియారిటీ ఉంది అప్పీల్ ఉంది చెప్పడానికి ఒక నేపథ్యం ఉంది దీన్ని అందరూ అర్థం చేసుకుంటారు అర్థం అయి ఉంటుంది దీనికి సమాజంలో మెజారిటీ ప్రజలే కాకుండా అభ్యుదయకర శక్తులు కానీ అలాగే గ్రామ అభివృద్ధి కోరుకునే శక్తులు వ్యక్తులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతాం సపోర్ట్ కూడా చేస్తారనుకుంటున్నాం అది చేయాలని ఈరోజు రేపు ఇంకొక ఐ థింక్ ఏ ఫామ్ లో ఇదవుతుంది కానీ గవర్నమెంట్ నుంచి దాని మీద స్ట్రెస్ ఇస్తూ జియో ఇష్యూ అవుతుంది అనుకుంటున్నా అవసరం అది ఎలక్షన్ కమిషన్ పెట్టాలి ఇప్పుడు ప్రాబ్లం అక్కడే వస్తుంది ఆయన చేయాల్సిన పని మేము చేస్తున్నాం మామూలుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వీలైనంత వరకు ఎందుకు గొడవలకు పోతారు ఏకగ్రీవంగా జరుపుకోండి గ్రామం కాపాడుకోండి అని ఆ ఎలక్షన్ కమిషన్ చెప్పాలి చెప్తారు కూడా జనరలీ మొన్న 2013లో చూస్తే కూడా 15% దాకా ఏకగ్రీవం అయ్యాయి అప్పుడు మన స్టేట్ పార్టీ చూస్తే 13లో జరిగిన అనుకోండి అలాగే ఎన్నికల్లో హింస కూడా జరిగింది అది ఆపడానికి అలాగే శాంతియుతంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లోకి పోవడానికి ఉపయోగపడేది ఆయన చేయాల్సిన పని ఆయన చేయట్లా పైగా ఏకగ్రీవం జరిగితే ఓ చూపు చూస్తానంటున్నారు కాబట్టి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆ స్పృహ పెరగడానికి తప్పు పనులు చేసేవారికి ఒంట్లో భయం రావాలి అలాగే నిజాయితీగా ఉండి కలిసి పనిచేసుకుందామనే వాళ్ళకు ప్రోత్సాహం ఉండాలి అందువల్ల ఈ వీటన్నింటినీ వెలుగులోకి తెస్తూ మీడియా ద్వారా నాయకులు వీటి నోటి మాట ద్వారా ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది ఒక ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్తో జరగాలని చూస్తున్నాం సో మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రచారం చేయండి మీరు తీసుకెళ్ళండి ఇటు చేస్తే ప్రోగ్రెస్ ఉంటుంది కలిసికట్టుగా ఉంటారు శాంతి ఉంటుంది పచ్చగా ఉంటాయి పల్లెలు ఏది ఏకగ్రీవం అయిపోతే లేదు గొడవలు పెట్టుకుందాం కక్షలు సృష్టిద్దామంటే కఠినాతి కఠినంగా చట్టాలు ఉంటాయి మళ్ళీ భవిష్యత్ అనేది లేకుండా పోతుంది ఇందులో ఏది కావాలనేది తెలుసుకుంటే దారి క్లియర్గా కనపడుతుంది అండ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అల్లర్లు ఉండవు హింస ఉండదు ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతంగా ఎన్నికల పర్వం ముగుస్తుంది ప్రోగ్రెస్ ఎక్కడా అన్హిండర్డ్గా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుందనే విషయం అందరూ గుర్తించాల్సిందిగా కోరు